సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను విస్మరించారని ఆరోపించారు. యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. రైతులకు రైతు బంధు పథకం ఇస్తాము, మరియు ఫెర్టిలైజర్ ఇస్తాము, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తూ ఉంటే రైతు బంధు రుణాలు ఇంతవరకు ఇవ్వడం లేదు, వాళ్ళ బకాయిలు చెల్లించడం లేదు. ఈరోజు రాష్ట్రంలో మరి వర్షాలు పడ్డాయిట వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడుతూ మరి యూరియా మరి ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి దాపురించింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రైతులకు మరి యూరియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.